ఇంటికి సంబంధించి గత 50 సంవత్సరాలకెళ్ళి ఇక్కడ ఏదైతే చిన్నకారి వ్యాపారులు వెజిటబుల్ మార్కెట్ ఇక్కడ ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ దీనిపైన కోర్టులో దీనిపైన వ్యవహారం నడుస్తున్నప్పటికీ దీనిపైన స్టే ఉన్నప్పటికీ కూడా కావాలని చెప్పి ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు సంబంధిత పోలీస్ అధికారులతో అర్ధరాత్రి పూట 12 గంటలకు వచ్చి దారుణంగా లోపల సామాన్లు ఉన్నాయి వాళ్ళ కూరగాయలు ఉన్నాయని చెప్పి కనీసం తీసుకునే ఒక సమయం కూడా ఇవ్వకుండా కనీసం ఆర్డర్ చూపించి కూలగొట్టాలనే కనీస జ్ఞానం లేకుండా వాళ్ళకి అధికారం వాళ్ళ పక్షాన ఉందని చెప్పి చాలా దారుణంగా వాళ్ళపైన దాడులకి పాల్పడి మొత్తం దీన్ని కూలగొట్టారు ముందుగా సంబంధించిన పోలీస్ శాఖ అధికారులకు కూడా నిజంగా వాళ్ళకి కూలగొట్టి అంటే డిస్మాంటల్ ఆర్డర్ ఉంటే దేనికి డిస్మాంటల్ ఆర్డర్ ఉంది ఇక్కడ ఉన్న దాని ప్రకారం ఇక్కడ ఉన్న కాపీ ప్రకారం చూస్తే కోర్టులో వీళ్ళు ఫైల్ చేసింది కూడా కేవలం 9 షట్టర్లు ఏవైతే ఉన్నాయో అవి శిథిల వ్యవస్థకి చెందినవి దాని మట్టుకే డిస్మాంటల్ చేయాలని చెప్పని ఆర్డర్ ఉంది కానీ దాని వెనుక నిర్మించిన కొత్త షెడ్యూలు కానివ్వండి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కేల వచ్చిన స్వచ్ఛ భారత్ దాంట్లో సంబంధించిన మరుగుదొడ్లు కూడా అక్కడ కట్టినే ఉన్నాయి వాటన్నిటిని కూడా కూలగొట్టి కేవలం మళ్ళీ ఇదేదో లోపాయుక ఒప్పందాలు ఎవరైతే బడా కంపెనీలో లేక ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ గారు సంబంధించిన మున్సిపల్ చైర్మన్ అయి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరో లోపాయుక ఒప్పందాలు చేసుకొని ఈ చిన్న రైతులకు సంబంధించి వ్యాపారుల దగ్గరికి వెళ్ళి దీన్ని గుంజుకొని వేరే వాళ్ళకి కట్టబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు వీరికి అండగా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మేము పోరాటం చేస్తాము ఇక్కడికి వెళ్ళి సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా మేము పోతాము ఎందుకంటే ఏ ఆర్డర్ తీసుకొని స్థానిక సిఐ గారు మరి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చిర్రో ఇది కూలగొట్టడానికి వారికి సంబంధించిన ఫోర్స్ని కల్పించిన వారిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది దాని తర్వాత అక్కడికి వెళ్ళి కమిషనర్తో కూడా మాట్లాడతాము ఇది చేసేది దౌర్జన్యం సరికాదని చెప్పని తక్షణమే వీరికి న్యాయం చేయకపోతే ఇక్కడ సంబంధించిన పోలీస్ అధికారులపైన ఎవరైతే ఆ రోజు రాత్రి ఈ కూలగొట్టే సమయంలో సెక్యూరిటీ ఇచ్చిరో వాళ్ళపైన అదేవిధంగా దీన్ని పట్టించుకొని ఒక వివరంలో దీన్ని పట్టించుకోకపోతే సంబంధించిన కమిషనర్ గారు దానిపైన కూడా వీళ్ళందరినీ తీసుకొని డీజీపీ గారికి కూడా ఫిర్యాదు చేస్తాము వాళ్ళపైన అదేవిధంగా దీన్ని పట్టించుకొని ఒక వివరంలో దీన్ని పట్టించుకోకపోతే సంబంధించిన కమిషనర్ గారు దానిపైన కూడా వీళ్ళందరినీ తీసుకొని డీజీపీ గారికి కూడా ఫిర్యాదు చేస్తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏదైతే వీరికి వేరే స్థలంలో కానీ సంబంధించి వీరికి న్యాయం జరిగే వరకు ఇక్కడ మరొకరు వచ్చి వేరే కన్స్ట్రక్షన్ జరగనివ్వము కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపైన ఇక్కడ దీక్ష చేపడతారు పోరాటం చేపడతాము అదేవిధంగా మున్సిపల్ చైర్మన్కి అదేవిధంగా ఈరోజు ఉదయం మేము వస్తున్నామని చెప్పగానే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్సీ కనీసం సిగ్గు లేదు ఇక్కడున్న ముఖ్యమంత్రి పక్కన వస్తుండంటే సంబంధించిన ఆ వ్యవహారం పైన ప్రెస్ మీట్లు పెట్టినావు అర్ధరాత్రి పూట 12 గంటలకి మన కుటుంబ సభ్యులకి ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే వచ్చి మాట్లాడాల్సిన జ్ఞానం నీ పైన లేకుండా ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చి న్యాయం చేస్తా అని చెప్పి భరోసా కల్పించకుండా నీ ఇంటికి పిలిపించుకొని ఏదో కల్లి బిల్లు మాటలు చెప్పి మోసం చేసి ఒక ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ మీకు చెప్తున్నా వీళ్ళకి అన్యాయం జరిగితే నియోజకవర్గం మిమ్మల్ని తిరగనివ్వం అదేవిధంగా స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా చెప్తున్నాం ఈరోజు ఈ అన్యాయం పార్టీలకు అతీతంగా ఇక్కడ మన జరుగుతున్న వ్యాపారం చేసుకుంటున్న చిన్నపాటి వ్యాపారులకు అన్యాయం జరుగుతుంది దీనివలన మొత్తం జమ్మికుంటకున్న కలనే పోతుంది ఈరోజు ఈ వెజిటేబుల్ మార్కెట్ తీసేస్తే మీరు అక్కడ రైతులకి సంబంధించి రైతు మార్కెట్ కట్టి అక్కడికి వెళ్ళిపోమని చెప్పి మీరు చెప్తున్నారు కనీసం మీకు జ్ఞానం ఉందా రైతు వ్యవసాయ మార్కెట్ అనేది ఎవరైతే రైతులు వ్యవసాయం చేసుకొని వాళ్ళు వచ్చి అమ్ముకొనికి కట్టిన మార్కెట్ అది ఇది చిన్న చిన్న వ్యాపారుల కోసం కట్టిన మార్కెట్ కాదు మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఇది దేనికోసం కట్టిన మార్కెటో ఇప్పటికన్నా మీరు న్యాయం చేసి దీనిపైన స్పందించి టీఆర్ఎస్ పార్టీ నాయకులు దీనిపైన మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మీరు ముందొచ్చి దీనిపైన పోరాటం చేస్తే పార్టీలకు అతీతంగా వీళ్ళకి న్యాయం జరగనికి మేము మా కండువా లేకపోయినా మేము ఒక హుజరాబాద్ కుటుంబ సభ్యులు లేక మా కుటుంబ సభ్యులకి న్యాయం జరిగే వరకు మేము ముందుండి పోరాటం చేస్తాము వాళ్ళపైన అదేవిధంగా దీన్ని పట్టించుకొని ఒక వివరంలో దీన్ని పట్టించుకోకపోతే సంబంధించిన కమిషనర్ గారు దానిపైన కూడా వీళ్ళందరినీ తీసుకొని డీజీపీ గారికి కూడా ఫిర్యాదు చేస్తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించి
ఏదైతే వీరికి వేరే స్థలంలో గాని సంబంధించి వీరికి న్యాయం జరిగే వరకు ఇక్కడ మరొకరు వచ్చి వేరే కన్స్ట్రక్షన్ జరగనివ్వము. కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపైన ఇక్కడ దీక్ష చేపడతారు, పోరాటం చేపడతాము. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్కి అదేవిధంగా ఈరోజు ఉదయం మేము వస్తున్నామని చెప్పగానే స్థానికంగా ఉండేవారైతే ఎమ్మెల్సీ కనీసం సిగ్గు లేదు, ఇక్కడున్న ముఖ్యమంత్రి పక్కన వస్తుండంటే సంబంధించిన ఆ వ్యవహారం పైన ప్రెస్ మీట్లు పెట్టినావు. అర్ధరాత్రి పూట 12 గంటలకి మన కుటుంబ సభ్యులకి ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే వచ్చి మాట్లాడాల్సిన జ్ఞానం నీ పైన లేకుండా ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చి న్యాయం చేస్తా అని చెప్పి భరోసా కల్పించకుండా నీ ఇంటికి పిలిపించుకొని ఏదో కల్లి బిల్లు మాటలు చెప్పి మోసం చేసి ఒక ప్రయత్నం చేస్తున్నావు. బిడ్డ మీకు చెప్తున్నా, వీళ్ళకి అన్యాయం జరిగితే నియోజకవర్గం మిమ్మల్ని తిరగనివ్వం. అదేవిధంగా స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా చెప్తున్నాం, ఈరోజు అన్యాయం పార్టీలకు అతీతంగా ఇక్కడ మన జరుగుతున్న వ్యాపారం చేసుకుంటున్న చిన్నపాటి వ్యాపారులకు అన్యాయం జరుగుతుంది. దీనివలన మొత్తం జమ్మికుంటకున్న కలనే పోతుంది. ఈరోజు వెజిటేబుల్ మార్కెట్ తీసేస్తే మీరు అక్కడ రైతులకి సంబంధించి రైతు మార్కెట్ కట్టి అక్కడికి వెళ్ళిపోమని చెప్పి మీరు చెప్తున్నారు. కనీసం మీకు జ్ఞానం ఉందా, రైతు వ్యవసాయ మార్కెట్ అనేది ఎవరైతే రైతులు వ్యవసాయం చేసుకొని వాళ్ళు వచ్చి అమ్ముకొనికి కట్టిన మార్కెట్ అది. ఇది చిన్న చిన్న వ్యాపారుల కోసం కట్టిన మార్కెట్ కాదు. మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఇది దేనికోసం కట్టిన మార్కెటో. ఇప్పటికన్నా మీరు న్యాయం చేసి దీనిపైన స్పందించి టీఆర్ఎస్ పార్టీ నాయకులు దీనిపైన మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మీరు ముందొచ్చి దీనిపైన పోరాటం చేస్తే పార్టీలకు అతీతంగా వీళ్ళకి న్యాయం జరగనికి మేము మా కండువాలు లేకపోయినా మేము ఒక హుజరాబాద్ కుటుంబ సభ్యులు లేక మా కుటుంబ సభ్యులకి న్యాయం జరిగే వరకు మేము ముందుండి పోరాటం చేస్తాము. ఇడ్జుడు ఇడ్జుడు ఇడ్జుడు.